హలో, ఆయన పీడీవిటీ మోటీ జాన్. ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఒక నిమిషం. ఏంటి నాన్న? నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి విషయం? రెఫరెన్స్ బుక్స్ కొనాలి. లేట్ అవ్వదుగా. లేదు, నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, సరేనా? సరే. మంచిదైంది, ఝాన్సీ బయటికి వెళ్ళక వీళ్ళు వస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది. మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు. అవును, ఇప్పుడు బయటకు వెళ్ళింది మన ఝాన్సీనేగా. చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడమా? విన్నారా సతీష్ గారు, నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్కి తీసుకొచ్చింది మీరే కదా. అందుకు కారణం ఈ ఝాన్సీ. నిజమే, మీ డైవర్స్ కేసు వాదించింది నేనే. ఆపోజిట్ లో ఉన్నది ఎవరో తెలుసా? ఈ సార్ గారి భార్య దేవి మేడం. పేరు వినలేదా? సుప్రీంకోర్టులో ఎంతో మంది ఉద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్. ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం. అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు. మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు. నా ముందు కాదు, కన్న కూతురు ముందు. ఇదిగో చూడు లాయర్, గుర్తుపెట్టుకో, ఈ కేసులో ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది చాలా ముఖ్యం. నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే కోల, అవినీతి పరుడు చౌడప్ప చనిపోయాడని. కరెక్టే, మా నాన్న డబ్బు సంపాదించాడు. తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు. అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు. అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాణ్ణి హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతి పరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు. నాకున్న పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్. మీరేం వరీ కాకండి, ఆ కుర్రాడి కోసం ఎవరూ వచ్చిందే లేదు. వి గాట్ ఏ పర్ఫెక్ట్ విక్టిమ్. పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని మార్గాలుంటాయి. ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు. సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడడం జరగని పని. దారులన్నీ క్లోజ్. ఏడవ కమ్మా, అయిపోయిందిగా. నీకిప్పటికైనా నిజం తెలిసింది, నాకది చాలు. ఇంకేం చెప్పద్దు. నువ్వు బాధపడకూడదనే నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అన్ని భరించాను. ఇక ఏడవకు. ఇంకా అవ్వలేదా మేడం? థ్యాంక్ యూ రాజు, నా కూతురిని నా దగ్గరికి చేర్చావు. నేను అనుకోకుండానే అజయ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. తనని చూసినప్పుడు ఎందుకో తను నిరపరాధి అనిపించింది. నిజానికి ఆ ఇన్వెస్టిగేషనే మీ ఇద్దరిని కలిపింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అజయ్ కూడా నిరపరాధిగా బయటపడతాడని నాకు నమ్మకం ఉంది. నేను నీకు తోడుంటాను దేనికైనా. నా కూతురు కోసం మాత్రమే కాదు, నా లక్ష్యం కూడా అదే. నాకు తెలుసు మేడం, సుప్రీంకోర్టునే మీ వాదనతో గడగడలాడించిన అడ్వకేట్ దేవికి అది సాధ్యమే. డబ్బు అధికారంతో రాయపై వేసే ప్లాన్స్ని తిప్పికొట్టి నిరపరాధైన అజయ్ని బయటికి తీసుకురావాలి. ఇది నా కూతురికి నేను ఇస్తున్న మాట. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను.